గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కదిరి. ఈరోజు నేను మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే గ్రూప్ 2 ఉందో ఆ గ్రూప్ 2 పేపర్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్లీ గో త్రూ ఏమేమే క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎగ్జామ్ ప్రీ అనేది మీకు దీంట్లో హెల్ప్ అవుతుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ ఏమనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రూప్ 2 చూసినట్లయితే మనకి క్వశ్చన్ పేపర్ అనేది మనము ఇక్కడ రెడ్ కలర్లో మనం ఇవ్వడం జరిగింది. 5th May 2019 అనేది ఎగ్జామ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏమైతే క్వశ్చన్స్ అనేది రావడం జరిగిందో. సో ఇనీషియల్లీ నేను చూసినట్లయితే విచ్ టీమ్ వన్ ద 2017-18 లా లీగా సీజన్ అనేది 17-18 సంవత్సరంలో లా లీగా సీజన్ ఏ టీం గెలిచిందంటే ఎఫ్సి బార్సిలోనా ఈ విధంగా గెలవడం జరిగింది. విచ్ స్పోర్ట్స్ బ్రాండ్ డెడ్ పీవీ సింధు సైన్ రికార్డ్ ఎండోర్స్మెంట్ డీల్ ఇన్ ద ఇయర్ 2019 లీ నింగ్ అనే ఈ చూసినట్లయితే ఈ స్పోర్ట్స్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు పీవీ సింధు అనేది సైన్ చేసింది ఆ డీల్కి 2019 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక యోనెక్స్ అనేది కూడా మనం చూడవచ్చు. బ్యాడ్మింటన్ బ్యాట్ అనేది ఈ విధంగా మనము యోనెక్స్ కంపెనీ తయారు చేస్తుంది. ఇక్కడ లీనింగ్ అనే కంపెనీ ఇది ఈమె తయారు చేసింది అనమాట. అదేవిధంగా డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేసింది పింగాళి వెంకయ్య అని మనకు తెలుసు. అదేవిధంగా 2018 నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఈ నదియా మురాద్ అని, ఈమె ఏ దేశానికి సంబంధించిందంటే ఇరాక్ దేశస్థురాలని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీం అనేది వరల్డ్ కప్ గెలిచింది అంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే 2018 ఈ విధంగా బ్లైండ్ క్రికెట్ టీం అనేది వరల్డ్ కప్ గెలిచిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ ఫీమేల్ క్రికెటరు ఫస్ట్ ప్లేయర్ ఎవరైతే ఫస్ట్ 2000 రన్స్ క్రాస్ చేసిందో ఈ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో అంటే మిథాలీ రాజు ఇండియా క్రికెట్ టీం యొక్క క్యాప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఈమె 2000 రన్స్ ఈ మార్క్ అనేది టేక్ ఓవర్ చేసిందనమాట. ఏ సిటీ నెక్స్ట్ 2019 ఈ విధంగా G20 సమ్మిట్ హాస్ట్ చేస్తుందంటే ఒసాకా ఆ సిటీలో ఈ విధంగా 2019 G20 సమ్మిట్ అనేది హోస్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చూసినట్లయితే 5 జూన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటారు. నెక్స్ట్ మనము ఏ మూవీ ఆస్కార్ ఫర్ ద బెస్ట్ ఫిల్మ్ 2018 ఇవ్వడం జరిగిందంటే ద షేప్ ఆఫ్ వాటర్ అనే ఈ మూవీకి ఆస్కార్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఏ కంపెనీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ రాఫెల్ తయారు చేస్తుందంటే డెజాల్ట్ ఏవియేషన్ అనేది ఈ కంపెనీ రాఫెల్, ఈ ఫ్రెంచ్ నేవియేషన్ అనమాట, ఈ ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన డెజాల్ట్ ఏవియేషన్ అని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్ అంటే, ఇండక్టెన్స్ అంటే మనం తెలుసు హెన్రీ అని చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ అయితే ఓము, క్యాండిల్ అంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ ఇది ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి. కెపాసిటెన్స్ అంటే ఫారడ్ అని మనం గుర్తుంచుకోవచ్చు. రీసెర్చర్స్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ క్రియేటెడ్ మెటా మెటీరియల్ దట్ కెన్ ప్రొటెక్ట్ సోల్జర్స్ ఫ్రమ్ ప్రొటెక్షన్ బై ఎనిమీ రాడార్స్. ఈ విధంగా మెటా మెటీరియల్ అనేది ఏదైతే రాడార్ నుంచి, ఎనిమీ రాడార్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందో సోల్జర్స్ని, అది ఏ ఇన్స్టిట్యూట్ చేసిందంటే ఐఐటి కాన్పూరు ఈ విధంగా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ టెర్మినాలజీలో ఎంపెగ్ అబ్రివేషన్ ఏంటంటే మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ద సీ ఫ్లోర్ ఈజ్ నోన్ యాజ్, ఇక్కడ ఓషనోగ్రఫీ, ప్యాలియంటాలజీ, ఈ విధంగా హైడ్రో మెటీరియాలజీ అని. మెటీరియాలజీ అంటే మనకు వాతావరణం సంబంధించింది. అదేవిధంగా స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ద సీ ఫ్లోర్ని చూసినట్లయితే బ్యాథిమెట్రీ అంటారు. ఇది ఒక మ్యాపింగ్ అనమాట. సీ ఫ్లోర్ అంటే మన సముద్రం యొక్క ఫ్లోర్ నుంచి ఈ విధంగా ఆ స్టడీని బ్యాథిమెట్రీ అంటారు. అదేవిధంగా సుజన్ ఓజికిక్కి ఈజ్ ద సీఈఓ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ అంటే, ఇక్కడ సుజన్ ఓజికి అనేది ఇతను ఒక సీఈఓ అనమాట యూట్యూబ్కి సంబంధించి అని మనం చెప్పుకోవచ్చు. మనకి చాలా ఈ సీఈఓస్ అండ్ ఈ కంపెనీస్ అనేది కూడా నేను మన ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ రిప్రజెంట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫినామినా దట్ లైస్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అరేంజ్డ్ ఇన్ కాన్సిక్యూట్ అండ్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. హిస్టోగ్రామ్ అంటారు. హిస్టోగ్రామ్ డెఫినేషనే ఇది. దిస్ రిప్రజెంట్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫినామినా దట్ లైస్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అరేంజ్డ్ ఇన్ కాన్సిక్యూటివ్ అండ్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే డిఐఎంఎం అబ్రివేషన్ అడిగాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా మనం చూసినట్లయితే డ్యూయల్ ఇన్ లైన్ మెమరీ మాడ్యూల్ అని చెప్పుకోవచ్చు. ఇది డిజిటల్ కాదు, డ్యూయల్ ఇన్ లైన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక మ్యాచింగ్ ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచింగ్ ద ఫాలోయింగ్లో 3-4-1-2 గెలీలియో గెలీలియో అతను మనము టెలిస్కోప్ కనుగొన్నాడు. అదేవిధంగా థామస్ అల్వా ఎడిసన్ అనే అతను మనం చూసినట్లయితే బల్బ్ కనుగొన్నాడు. నెక్స్ట్ అలెగ్జాండర్ గ్రాంబెల్ టెలిఫోన్ కనుగొన్నాడు. కార్ల్ ఫెర్దినాద్ బ్రౌన్ అనే అతను మనకి ఈ విధంగా క్యాథోడ్ రే ట్యూబ్, సిఆర్టీ ట్యూబ్ మనము టీవీలో మనం ఈ విధంగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్, ఏది అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ ఈ విధంగా మూన్లో ల్యాండ్ అయిందంటే
ల్యూనా 2 అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎలక్ట్రానిక్ టెర్మినాలజీ ఎల్ఈడి అనేది లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ సంవత్సరంలో మనము ఈ విధంగా ఫస్ట్ కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది సిఈటిపి అంటే ఈ విధంగా 1989లో ఈ విధంగా ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్ ఇండియా కమెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్తే 1989లో ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. విచ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పబ్లిక్ గ్రివాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని చెప్తే ప్రజాధ్వని అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఈ గవర్నెన్సు మన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రివాన్స్కి ఈ విధంగా ప్రజాధ్వనిని ప్రజల యొక్క ధ్వని అని చెప్పుకోవచ్చు. ఒక ఈ గవర్నెన్స్ అనమాట, అది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక గవర్నెన్స్ అనమాట తీసుకొచ్చారు. విచ్ స్మార్ట్ సిటీ ఇన్ ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు రన్ ఆన్ 100% రెన్యూవబుల్ ఎనర్జీ డ్యూరింగ్ ద డే టైమ్, అంటే ఇది రమణ డియూ చూసినట్లయితే డియూలో ఇది ఒక స్మార్ట్ సిటీ అని చెప్పుకోవచ్చు. 100% రెన్యూవబుల్ ఎనర్జీ అని అక్కడ డ్యూరింగ్ డే టైమ్ అని మనము అది క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ జస్టిస్ సిటీ, అంటే మొట్టమొదట జస్టిస్ సిటీ ఏ స్టేట్ చేయబడింది అంటే ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ జస్టిస్ సిటీ ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. హూ ప్రపౌండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంటే సాఫ్ట్ పవర్ అనే కాన్సెప్ట్ ఈ విధంగా ఎవరు ఫార్ములేట్ చేశారంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇతను జోసెఫ్ నై అనే అతను ఈ విధంగా సాఫ్ట్ పవర్ కాన్సెప్ట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ లివైడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే ఎక్సైజ్ డ్యూటీ అనేది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఇది మూమెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి ఇది లివైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది అక్కడ వాటి మీద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ మీద మాత్రం ఉండదన్నమాట. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారము ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే ఇండియా హ్యాస్ రీసెంట్లీ సర్పాస్డ్ ఫ్రాన్స్, ఈ వరల్డ్ బ్యాంక్ ప్రకారం సర్పాస్డ్ ఫ్రాన్స్ టు బికమ్ ద 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే 6th లార్జెస్ట్ అని మనము గుర్తుంచుకోవచ్చు. వేర్ ఈజ్ ద ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్, అంటే ఈ ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది హొనులులు ఐలాండ్లో ఉంది. ఇది హవాయి స్టేట్లో మనము హొనులులు ఐలాండ్లో మనము ఇంటర్నేషనల్ సునామీ అనేది చూడవచ్చు మనం సెంటర్. నెక్స్ట్ కింది దాంట్లో ఏది డజంట్ లీడ్ టు ఫ్లడ్డింగ్, ఏది మెయిన్ రీజన్ కాదు ఫ్లడ్డింగ్కి అంటే బయాలజికల్ డిజాస్టర్ మాత్రం దానికి కాదని చెప్పి చెప్పుకోవచ్చు. మెల్టింగ్ ఆఫ్ స్నో కానీ ఐస్ కానీ ల్యాక్ ఆఫ్ వెజిటేషన్ కానీ బ్రోకన్ డ్యామ్స్ కానీ మెయిన్ రీజన్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఎ పర్టికులర్ ఇయర్స్ రెయిన్ఫాల్ ఎక్సీడ్స్ 50% ఆఫ్ నార్మల్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్, ఇప్పుడు మామూలు రెయిన్ఫాల్ డెఫిషియన్సీ కన్నా 50% కన్నా ఎక్కువ ఎక్సీడ్ అయితే దాన్ని ఏమంటారంటే సివియర్ డ్రాట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ మోడరేట్ డ్రాట్, సివియర్ డ్రాట్ అనేది ఒక పర్సంటేజ్ అనమాట. మోడరేట్ అంటే 26-50% డెఫిషియన్సీ వస్తే అది మోడరేట్ అని చెప్పుకోవచ్చు. మోర్ దాన్ దట్ అయితే సివియర్ డ్రాట్ అని చెప్పుకోవచ్చు. ఏ సంవత్సరంలో పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్ట్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది అంటే మనము 1986 అని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ అనిమల్ బ్లాక్ బక్ అని చెప్పుకోవచ్చు, దాన్నే మనము నలుపు బుక్ అని కూడా అంటారు ఇది. నెక్స్ట్ ఏంటంటే విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ 8,586 meters ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ఇండియా, ఏదైతే 8,586 meters హైట్ ఉందో హైయెస్ట్ పీక్ ఇండియాలో ఏంటంటే కాంచన్జంగా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాన్ని కేటు కూడా అంటారు. నెక్స్ట్ ఏంటంటే అర్వా కేవ్స్ అనేది ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ అండ్ ఫాజిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, అంటే మేఘాలయాలో ఈ విధంగా అర్వా కేవ్స్ అనేది మనము లైమ్ స్టోన్ ఫార్మేషను మరియు ఫాజిల్స్ మనం అక్కడ చూడొచ్చు అనమాట. సో మేఘాలయాలో ఉంది ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఏ రివర్ని శాంగ్పో అంటారు, టిబెట్లో ఇవి బ్రహ్మపుత్ర రివర్ని శాంగ్పో అంటారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో గంగాని పద్మ అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిల్లో ఏ స్టేట్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ త్రూ ఫ్లో కాదంటే పోదు అంటే ఒడిశా అనేది, అక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ ఒడిశాలో పోదు, మిజోరాం ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో మాత్రం పోతుందన్నమాట. 37th డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్కి వాటికి రిలేషన్షిప్ ఏంటంటే C-0/100 = -32/180 అనేది చేస్తే మనకు సి అనేది 25 అయితే ఎఫ్ అనేది 77 రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే వీటిలో ట్రయాంగిల్స్ చూసినట్లయితే టోటల్ మనకి 24 అనేది ఉన్నాయి. ఆ విధంగా మనము కౌంట్ చేసుకోండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 24. నెక్స్ట్ ఏంటంటే భారత్ చావటి చాడు 6 స్టూడెంట్స్ అనమాట. ఈ విధంగా ఒక టికెట్స్ అనేది మనం చూసినట్లయితే 6 టికెట్లు అనేది ఈ విధంగా చూడొచ్చు మనము. సో టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బీడిఈ అండ్ ఎఫ్ ఎన్ఎంఆర్ అంటే మనం టోటల్ చేస్తే మనకి 53 అనేది రావడం జరుగుతుంది. జస్ట్ కౌంట్ చేయడమే,
నెక్స్ట్ ఏంటంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఈక్వల్స్, అంటే ఈక్వల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు యావరేజ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ సోల్డ్ ఈక్వల్స్ 16, 28, నెక్స్ట్ ఏంటంటే 31. ఇక్కడ ఏంటంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఈక్వల్స్, దాని తగ్గట్టు మనకి 14.83 అనేది రావడం జరుగుతుంది. సో అది ఎలా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఆర్ సోల్డ్, ఎవరు సెకండ్ హయ్యెస్ట్ అంటే ఫస్ట్ హయ్యెస్ట్ అయితే మనం చూసినట్లయితే ఈ ఉన్నాడు, సెకండ్ సి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సీలో. నెక్స్ట్ ఫర్ ఎమ్ మోడరేట్లీ ఈ విధంగా ఒక డిస్ట్రిబ్యూషన్, ఒక స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ ఎంపిరికల్ రిలేషన్షిప్ విత్ మీన్ మీడియన్ మోడ్. మీన్ మీడియన్ మోడ్ అంటే మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ అని, ఇది ఒక ఫార్ములా అనమాట, మనం చిన్నప్పుడు చూసి ఉంటాము. ఇలాంటి ఫార్ములాస్ కూడా అడగడం జరుగుతుంది. ఒక క్లాస్లో 56 స్టూడెంట్స్ ఉంటే 1/4 ఆఫ్ దమ్ టీమ్ ఆర్ గోల్డ్, 3/4 ఆఫ్ ద టీమ్ ఆర్ సిల్వర్, అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 1/3 ఇస్ ద టీమ్ బ్రాంజ్ అనమాట. సో ఈ విధంగా చేస్తే ఆన్సర్ అనేది మీకు యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డిస్కస్, ఆన్సర్ విల్ గెట్ యాస్ 20. నెక్స్ట్ ఏంటంటే క్రింది వాటిలో ట్రూ అని అడిగాడు వర్క్ ఫోర్స్ సంబంధించి, ఏదిరా అంటే మనము దాంట్లో చూసుకోండి, ఐ థింక్ దాని సమ్ కరెక్షన్ ఉంది దాంట్లో, ఎందుకని నేను ఆన్సర్ అనేది ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈయన ఆంధ్రప్రదేశ్ ద రెవెన్యూ యాక్చువల్లీ రిసీవ్డ్ త్రూ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ. ఈ విధంగా చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్లో ఎంత రెవెన్యూ అనేది ఈ విధంగా చూసినామంటే, తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్కి లాభం వచ్చింది 2016 నుంచి 2017 కంటే 32,484 కోట్లు అనేది లాభం రావడం జరిగింది. నెక్స్ట్ హౌ మెనీ నోట్స్ వర్ టేకెన్ అప్ ఫర్ మాస్టర్ ప్లానింగ్ అండర్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అసిస్టెన్స్ ఫర్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్, అంటే ఇది చూసినట్లయితే 3 నోట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎన్ని నోట్స్ ఉన్నాయంటే 3 నోట్స్ ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఎలా అంటే, సో ఇక్కడ ఏదేంటంటే ఈ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అసిస్టెన్స్ ఫర్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ అని మనం చెప్పుకోవచ్చు. 3 నోట్స్ ఉన్నాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఇంటర్నెట్. ద రైట్ టు కవర్ ద డెఫర్డ్ ట్యాక్సెస్ అక్రూడ్ టు ద స్టేట్ వేర్ ద ఇండస్ట్రియల్ యూనిట్ ఈజ్ లొకేటెడ్ యాజ్ పర్, అంటే సెక్షన్ 56 ఆఫ్ ద యాక్ట్ ప్రకారం ఈ విధంగా రైట్ టు రికవర్ ద డెఫర్డ్ ట్యాక్సెస్ అక్రూడ్ టు ద స్టేట్స్ అని మనము చెప్పుకోవచ్చు. ద ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 31 ఏం సంబంధించిందంటే హైకోర్టుకు సంబంధించిందని మనం గుర్తుంచుకోవాలి. అకార్డింగ్ టు విచ్ సెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఆర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్ టు బీ ఫండెడ్ బై స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెక్షన్ 46(3) ప్రకారము ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ అనేది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఆఫ్ ద స్టేట్స్ యొక్క బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి విధంగా ఫండెడ్ అని బై స్పెషల్ ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ ప్యాకేజ్ ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ దట్ లింక్ సెక్రటరియేట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, సెక్రటరియేట్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లింక్ చేసే ఈ కమ్యూనికేషన్ ఏమంటారంటే ఏపీ స్వాన్ అంటారు. ఆంధ్రప్రదేశ్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ అది ఒక ఏపీ స్వాన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే మన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 50 మంది మనం చూడొచ్చు. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విచ్ వన్ ఆఫ్ ద హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఇన్ ద ప్రియాంబిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే ఫ్రీడమ్ అనేది మన ప్రియాంబిల్లో యూజ్ చేయలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 5 నుంచి 11 ఏం డీల్ చేస్తుందంటే సిటిజన్షిప్ డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వలీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ద రైట్ ఫ్రీలీ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ రిలీజియన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్ 25(1) ప్రకారం అయితే ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వలీ ఎంటైటిల్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, అందరికీ ఈ హక్కు అనేది ఉందన్నమాట, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము రైట్ టు ఫ్రీలీ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ రిలీజియన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటెంట్ ప్రొవిజన్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. చూసినట్లయితే ఆర్టికల్ 46 ప్రకారము ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముందంటే ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రమోట్ చేస్తాయంటే ఎడ్యుకేషనల్ మరియు ఎకనామిక్ ఇంట్రెస్ట్ సంబంధించి, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ సంబంధించి. ద ప్రియాంబిల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్ ఏం చేస్తుందంటే ఇది దీంట్లో అయితే ఏమి ఇవ్వలేదు. సో ప్రియాంబిల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏమి డిక్లేర్ చేయదు, దీంట్లో ఏమి మెన్షన్ చేయలేదన్నమాట. ఆల్ ద వర్క్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్, ఏదైతే గవర్నమెంట్ వర్క్స్ ఉన్నాయో ఎవరి పేరు మీద జరుగుతాయంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఐటమ్స్ బిలో డజంట్ ఫాల్ ఇన్ ద స్టేట్ లిస్ట్, అంటే ఏది స్టేట్ లిస్ట్లో ఉండదంటే ల్యాండ్ మరియు వాటర్ అనేది మాత్రం ఈ స్టేట్ లిస్ట్లో ఉండదు. హైయర్ ఎడ్యుకేషన్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇవన్నీ స్టేట్ పవర్లో ఉన్న ఈ సెంట్రల్
దీని మీద టేక్ ఓవర్ చేస్తుందన్నమాట, ల్యాండ్ మరియు వాటర్ సంబంధించి. అకార్డింగ్ టు ఏ ఆర్టికల్ ప్రకారము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నో పర్సన్ షాల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్, ఒక్కసారి కన్నా ఎక్కువగా అదే పనిష్మెంట్కి పనిష్మెంట్ ఇవ్వకూడదని ఈ ఆర్టికల్ 20 అనేది ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమాంగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అని చూసినట్లయితే 1, 3, and 4 టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా టు ప్రొటెక్ట్ ద వీకర్ సెక్షన్స్ ఫ్రమ్ ద సోషల్ జస్టిస్ అనేది కాదు, సోషల్ ఇంజస్టిస్ ఇదైతే కాదు, టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజైట్ కల్చర్, టు ప్రమోట్ హార్మోనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్స్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఈ 3 అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటే మనకి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఏది కరెక్ట్ అని అడిగాడు. ద ప్రెసిడెంట్ కెన్ నామినేట్ ఎంతమంది నామినేట్ చేయొచ్చు అంటే 2 members ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఒక్కరికి అంటే లోక్సభకి నామినేట్ చేస్తాడు, అదేవిధంగా 12 మంది రాజ్యసభకి నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఈ ఆంగ్లో ఇండియన్స్ అనేది లోక్సభలో నామినేట్ చేస్తారు, సో ఓన్లీ ఏ మాత్రమే ఇది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ 67 ప్రకారము రిమూవింగ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి మూవ్డ్ ఫస్ట్ ఓన్లీ ఇన్ రాజ్యసభలో. ఈ విధంగా మనము చూడొచ్చు, అకార్డింగ్ టు ఆర్టికల్ 67 ద రిజల్యూషన్ ఫర్ రిమూవింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి మూవ్డ్ ఫస్ట్ ఓన్లీ ఇన్ రాజ్యసభలో మాత్రమే. ఈ విధంగా మనం ఎందుకంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభనే మనము ఆర్టికల్ 67 చెప్తున్నాను, 67 చెప్తుంది వైస్ ప్రెసిడెంట్ మనం చెప్పుకోవచ్చు మన చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో మనం ఫస్ట్ అది రాజ్యసభలోనే ఫస్ట్ మూవ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఏది కరెక్ట్ అన్నాడు రాజ్యసభ ప్రకారం అంటే రాజ్యసభ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్, ఇది డిజల్యూషన్ కాదు, ఇది పర్మనెంట్ హౌస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హూ ఇస్ కన్సిడర్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కువ అటార్నీ జనరల్ అని చెప్పుకోవచ్చు, లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈ కింది వాటిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ద ఆర్టికల్ 352 ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్, అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మాత్రము ఇండియా కెనాట్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ, అతను నేషనల్ ఎమర్జెన్సీ అనేది చేయలేడు. వార్ టైంలో కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఆర్మ్డ్ రెబెలియన్లో కానీ చేయొచ్చు, కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మాత్రము ఆర్టికల్ 352 ప్రకారం అతను ఆ ఎమర్జెన్సీ అనేది తీసుకురాలేడు. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎంపవర్డ్ టు డిజాల్వ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ అంటే ఈ డిజాల్వ్ చేయడానికి ఉండే పవర్ ఎవరికి ఉందంటే గవర్నర్కు ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ చేయడానికి. ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ఎనీ లా ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ద సేక్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ఎనీ లా ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ద సేక్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నల్ ట్రీటీస్. సో దీంట్లో చూసినట్లయితే ఖచ్చితంగా వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ బై వేస్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ అదర్ రిసీట్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్ ఆర్ క్రెడిటెడ్ టు ద కంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఆల్ రెవెన్యూస్ ఏవైతే యూనియన్ గవర్నమెంట్ బై ద వేస్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ ఈ విధంగా అదర్ రిసీట్స్ కానీ కండక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్ ఎక్కడో మనము ఉంటాయంటే కంటిజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే అవి డిపాజిట్ అవుతాయన్నమాట. విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ అండ్ ల్యాండ్ మాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కడప బేసిన్ అనేది ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్తూపాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ బిగ్గెస్ట్ అంటే ఇక్కడ బట్టిప్రోలు ఈ స్తూప అనేది మనం చూసినట్లయితే ఈ ఇక్కడ బిగ్గెస్ట్ స్తూప అని మనం చెప్పుకోవచ్చు బట్టిప్రోలు అనేది. విచ్ లిటరీ వర్క్ ఈస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ద సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ అంటే శాతవాహనాల యొక్క సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ చూసినట్లయితే ఇక్కడ గత సప్తది హాల ఇక్కడ ఏంటంటే హాలుని యొక్క గాథ సప్తసతి ఆర్ గాథ సప్తసతి ఆఫ్ హాల అని మనం గుర్తుంచుకోవచ్చు. లిటరీ వర్క్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ శాతవాహన అని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియలీ ఇన్విసేజ్ విత్ ద నేమ్ ఆఫ్ రమాపద సాగర్ బై, ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది రమాపద సాగర్ ఇది ఎవరు ఈ విధంగా ప్రాజెక్ట్ చేశారంటే మనము సర్ సొంటి వెంకట రామమూర్తి గారే ఈ విధంగా దాన్ని ఈ విధంగా ప్రాజెక్టు కట్టదగిన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ కెనల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే దట్ గెయిన్డ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ అంటే ఏ కెనాల్ ఈ విధంగా కమర్షియల్ ఇంపార్టెన్స్ రావడం జరిగింది అంటే బకింగ్హామ్ కెనాల్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎకనామికల్లీ కమర్షియలీ ఈ విధంగా ఇంపార్టెన్స్ రావడం జరిగింది. హూ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు ఏంటంటే గణిత సార సంగ్రహం అని చెప్పి గణిత సార సంగ్రహం ఆఫ్ మహావీరాచార్య ఏదైతే ఉందో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది పావులూరి మల్లన్న. ఈ విధంగా గణిత సార సంగ్రహం అని
దాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, విచ్ ఇన్స్క్రిప్షన్ రోడ్ దాట్ పల్లవాస్ రీప్లేస్ ద ఇక్షవాస్ ఆఫ్ విజయపురి. ఎవరు ఈ విధంగా ఏ ఇన్స్క్రిప్షన్ మనకు తెలుస్తాయంటే పల్లవాస్ ఈ విధంగా రీప్లేస్ చేశారనమాట. పల్లవాస్ ఏంటంటే ఇక్షవకాస్ ఆఫ్ విజయపురి అని చెప్పి ద మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవ సింహవరం, దాన్ని బట్టి మనము ఈ విధంగా జడ్జ్మెంట్ చేయొచ్చు అనమాట. అంటే నన్నయ్య భట్ట వాజ్ అసిస్టెడ్ బై నారాయణ భట్ట ఇన్ ట్రాన్స్లేటింగ్ ద మహాభారత. మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి నన్నయ్య భట్టకి ఎవరు హెల్ప్ చేశారంటే నారాయణ భట్ట హెల్ప్ చేయడం జరిగింది. దాన్ని ద ఎవిడెన్స్ టు దిస్ ఫ్యాక్ట్ వాజ్ నందంపుడి గ్రంథ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నందంపుడి ఆ గ్రంథ్ ప్రకారము ఈ విధంగా దాన శాసనం ప్రకారం మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ డైనాసిటీ ఆఫ్ ఆంధ్ర ఇష్యూడ్ ఐరన్ కాయిన్స్ విత్ ఏ థిన్ కోటింగ్ ఆఫ్ కాపర్. అంటే ఏ డైనాసిటీ విధంగా ఆంధ్ర ఇష్యూడ్ ఈ విధంగా ఐరన్ కాయిన్స్ అనేది చూసినట్లయితే థిన్ కోటింగ్ ఆఫ్ కాపర్ చూడొచ్చు. అంటే శాతవాహన డైనాసిటీ ప్రకారం మనం చూడొచ్చు. ద క్రెడిట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ తెలుగు ఇన్ ఆంధ్రదేశ గోస్ టు. అంటే ఆ క్రెడిట్ ఈ విధంగా ఎవరికి ఫర్ ఎస్టాబ్లిషింగ్ తెలుగు ఇన్ ఆంధ్రదేశ అంటే రేనట్టి చోలాస్ వాళ్ళకి ఈ విధంగా క్రెడిట్ అనేది ఇవ్వచ్చు మనము. బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్ ఆఫ్ మొఘల్ రాజపురం అండ్ ఉండవల్లి ఆర్ అజైన్ టు. ఈ విధంగా బ్రాహ్మణికల్ కేవ్స్ టెంపుల్ చూసినట్లయితే మొఘల్ రాజపురం ఆ విధంగా ఉండవల్లి డిజైన్ చేసిందంటే విష్ణు కుండిన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. విష్ణు కుండిలు కుండిన్లు ఈ విధంగా మనము బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉండవల్లి ఆర్ డిజైన్ టు అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే, ఇలా చూసినట్లయితే మనకి విచ్ రిలీజియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సర్వ్డ్ యాజ్ ఎ లూబ్రికెంట్ టు ద ప్రాసెస్ ఆఫ్ అవార్డ్ సోషల్ మొబిలిటీ ఇన్ మెడివల్ టైమ్స్. అంటే మెడివల్ టైమ్స్లో ఈ విధంగా అవార్డ్ సోషల్ మొబిలిటీ అనేది మనం చూసినది జైనిజంలో మాత్రమే ఈ విధంగా మనం చూడొచ్చు. అండర్ విచ్ డైనాసిటీ ఇన్ ఆంధ్ర ద నాన్ రామానికల్ ఆఫ్ రిలీజియన్ అండ్ పొలిటిక్స్ వాజ్ కల్మినేటెడ్. అంటే కాకతీయ డైనాసిటీలో మనము ఈ విధంగా నాన్ రామనైజేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ పొలిటిక్స్ వాజ్ కల్మినేటెడ్ అని మనం చెప్పుకోవచ్చు. ద వేలమాస్ హూ వర్ ఇంట్రూడర్స్ ఇన్ టు ద ఎకనామిక్ లైఫ్ ఆఫ్ పల్నాడు డామినేటెడ్ బై ద రెడ్డీస్ వర్ డిఫీటెడ్ అండ్ డ్రివెన్ అవుట్ ఇన్ ద బ్యాటల్ ఆఫ్ కారంపూడిలో. బ్యాటల్ ఆఫ్ కారంపూడిలో ఏమైందంటే వేలమాస్ హూ వర్ ఇంట్రూడర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇంటు ద ఎకనామిక్ లైఫ్లో ఆఫ్ పల్నాడు, ఎకనామిక్ లైఫ్ ఆఫ్ పల్నాడు డామినేట్ చేశారు. డామినేటెడ్ బై ఎవరు డామినేట్ చేశారంటే రెడ్డీస్ వర్ డిఫీటెడ్. ఎవరైతే డామినేట్ చేశారో రెడ్డీస్ ఈ విధంగా డిఫీట్ అయ్యారంట అండ్ డ్రివెన్ అవుట్ చేశారంట కారంపూడి బ్యాటిల్లో. నెక్స్ట్ ఏంటంటే, ద డ్యాన్స్ స్కల్ప్చర్స్ ఫౌండ్ ఇన్ ద రామప్ప టెంపుల్ అట్ పాలంపేట్ వర్ సెట్ టు హ్యావ్ బీన్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఫౌండ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్క్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ డ్యాన్స్. అంటే జయపాస్ నృత రత్నావళి దాంట్లో ఆ డ్యాన్స్ స్క్రిప్చర్లో స్కల్ప్చర్లో మనము రామప్ప టెంపుల్ అట్ పాలంపేట్లో ఉందంట, ఇది అక్కడ ఉందన్నమాట. వర్ సెట్ టు హ్యావ్ బీన్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఫౌండ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్క్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ డ్యాన్స్. ఆ వర్క్ పేరు ఏంటంటే జయపాస్ నృత రత్నావళిలో మనం చూడొచ్చు ఆ ఆర్ట్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే, ఆఫ్ ఆల్ ద ఫ్యామైన్స్ దట్ అఫెక్టెడ్ సౌత్ ఇండియా విచ్ వాజ్ ద మోస్ట్ సీరియస్ వన్. అంటే 1833 గుంటూరు ఈ ఫ్యామైన్స్ దక్షిణ దేశంలో సంభవించిన క్షామలన్నింటి కంటే ఘోరమైన క్షామం ఏది అంటే ఈ విధంగా మనము ఫ్యామైన్స్ ఏంటంటే మొత్తం చాలా ఘోరమైనది ఏంటంటే 1833 గుంటూరు ఇస్ ద సీరియస్ వన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాట్ వాజ్ ద టర్మ్ గింటూ రెఫర్డ్ టు ఇన్ 19th century? అంటే 19th century జెంటూ ఏంటంటే లాంగ్వేజ్ ప్రిఫర్డ్ బై ద పోర్చుగీస్, ఈ పోర్చుగీస్ వాళ్ళు వాడే ఈ లాంగ్వేజ్ అనే మనం చెప్పుకోవచ్చు జెంటూ లాంగ్వేజ్ అని మనము 1900 century మనం చూడవచ్చు, 19th century మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా హూ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇన్ టు తెలుగు, బైబిల్ని తెలుగులో చేసింది ఎవరు అంటే బెంజమిన్ స్కుల్జీ అనే అతను ఈ విధంగా మనకు బైబిల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. హూ వాజ్ ద పైనీర్ ఆఫ్ ద కిసాన్ మూమెంట్ ఇన్ ఆంధ్ర, ఆంధ్రలో కిసాన్ మూమెంట్కి ఎవరు మెయిన్ రీజన్ అంటే ఎన్జి రంగా అనే అతను మెయిన్ రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ద ఎర్లియస్ట్ ప్రార్థనా సమాజ్ ఇన్ ఆంధ్ర వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1878 బై వీరేశలింగం ద్వారా. ఈ ప్రార్థనా సమాజ్ అనేది 1878 దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాజ్ ఫౌండెడ్ బై ఎన్టీ రామారావు డ్యూరింగ్ ద చీఫ్ మినిస్టర్షిప్ ఆఫ్ ఎన్టీ రామారావు. ఎవరు చీఫ్ మినిస్టర్షిప్లో ఈ విధంగా తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాడంటే భవనం వెంకట్రామ్ టైంలోనే ఈ విధంగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, నేమ్ వన్ ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్ ఆఫ్ కురవంజీ. అంటే ఎవరు వన్ ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్ ఆఫ్ కురవంజీ అంటే రుక్మిణి అరుందలే అనే మనం చెప్పుకోవచ్చు ఫేమస్ డ్యాన్స్ పర్ఫార్మర్ ఆఫ్ కురవంజీ అని మనం గుర్తుంచుకోవాలి. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుక్ ఇట్స్ బర్త్ ఓన్లీ ఆఫ్టర్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే టుక్ ఇట్స్ బర్త్ ఓన్లీ ఆఫ్టర్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆన్ February 20, 1956 అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే, సో ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుక్ ఇట్స్ బర్త్ ఓన్లీ ఆఫ్టర్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆన్ 20th February 1956. అదేవిధంగా ద జై ఆంధ్ర మూమెంట్ 1972-73 ఫైనలీ ఎండెడ్ విత్, ఈ విధంగా ఆంధ్ర మూమెంట్ అనేది 1972-73లో ఎక్కడ ఎండ్ అయిందంటే 6-పాయింట్ ఫార్ములా ప్రపోజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనమైతే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2018 ప్రకారం మనం చూసినట్లయితే, ఈ విధంగా పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏదిరా అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అది బీహార్ అని చెప్పుకోవచ్చు. చాలా పూర్ అనమాట, పూరెస్ట్ స్టేట్ అనమాట. అదేవిధంగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2018 ప్రకారము హౌ మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ మూడ్ అవుట్ ఆఫ్ ద పవర్టీ ఇన్ ఇండియా బిట్వీన్ 2005-6, 2015-16 అంటే 271 అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ మహాత్మా గాంధీ మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పుకోవచ్చు, ఏ ఇయర్లో ఈ విధంగా ఎనాక్టెడ్ అంటే ఎస్టాబ్లిష్ చేశారు, 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అమాంగ్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ విచ్ టార్గెట్ సెట్ ఫర్ 2015 వాజ్ అచీవ్డ్ బై ఇండియా అంటే అచీవింగ్ యూనివర్స్ అనేది 2015లో ఈ విధంగా టార్గెట్ సెటప్ చేసిందనమాట. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేది మనం చూసినట్లయితే, అమాంగ్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ విచ్ టార్గెట్ సెట్ ఫర్ 2015 వాజ్ అచీవ్డ్ అంటే 2015లో ఈ విధంగా మనము అచీవ్ చేసామన్నమాట. అచీవింగ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మనము చూడొచ్చు అక్కడ 2015లో. నెక్స్ట్ ఏంటంటే, అవుట్ ఆఫ్ 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ హౌ మెనీ గోల్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హెల్త్ అంటే 8 మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్ని మిలియన్స్ అనేది మనం చూడొచ్చు డైరెక్ట్లీ రిలేటింగ్ టు హెల్త్ సంబంధించి అంటే 3 మిలియన్స్ అనేది మన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2018 ప్రకారము హౌ మెనీ మెయిన్ గోల్స్ ఆర్ దేర్ అంటే వాటి 2018 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారము 17 మెయిన్ గోల్స్ అని మనం చెప్పుకోవచ్చు. విచ్ రెండు స్టేట్స్ ఆర్ ద ఫ్రంట్ రన్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఇన్ ద అచీవ్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు అగ్రస్థానంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ 2018 ప్రకారము. నెక్స్ట్ ఏంటంటే, మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ అట్రాక్టెడ్ హయ్యెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరింగ్ ద లాస్ట్ డికేడ్, టెలికమ్యూనికేషన్ సెక్టార్లో హయ్యెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చూసుకోవచ్చు. ఎకనామిక్ రిఫార్మ్స్ టువర్డ్స్ లిబరలైజేషన్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1991 1997 ప్రకారము ఎకనామిక్ రిఫార్మేషన్ అనేది చూసినట్లయితే టువర్డ్స్ మనం చూసినట్లయితే లిబరలైజేషన్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1991 అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్ వాజ్ అబాలిష్డ్ ఇన్ విచ్ ఇయర్, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్ అనేది 1991లో మనం చూడొచ్చు ఈ విధంగా అబాలిష్ చేశారని. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 2006లో ఇన్సాల్వెన్సీ మరియు బ్యాంక్రప్సీ అనేది రావడం జరిగింది. ఏ సంవత్సరంలో స్వామినాథన్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ అగ్రికల్చర్ అంటే 2004లో ఈ విధంగా స్వామినాథన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముద్రా స్కీమ్ అనేది మెయిన్ ఎయిమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఫినాన్సింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఈ విధంగా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ముద్రా స్కీమ్ అనేది ఏం చేశారని మనం గుర్తుంచుకోవాలి. వెన్ వాజ్ ద కాంపిటీషన్ యాక్ట్ ఎనాక్టెడ్ అంటే కాంపిటీషన్ యాక్ట్ అనేది 2002లో ఈ విధంగా తీసుకురావడం జరిగింది. డ్యూరింగ్ విచ్ పీరియడ్ ఇండియా ఎక్స్పీరియన్స్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది 1951 నుంచి 1981 మనం ఎక్కువ ఇండియాలో చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హయ్యెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ హిందూస్ ఇన్ ఇట్స్ పాపులర్ యాజ్ పర్ 2011 సెన్సెస్, ఏ స్టేట్ ఎక్కువ పాపులేషన్ అనేది ప్రపోర్షన్ ఆఫ్ హిందూస్ ఎక్కువ ఉన్నారంటే హిమాచల్ ప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, డెమోగ్రాఫిక్ డివైడెండ్ రెఫర్స్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15-59 అనమాట. డెమోగ్రాఫిక్ డివైడెండ్ అనేది చూసినట్లయితే ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ 15-59 అని మనం గుర్తుంచుకోవాలి. చైల్డ్ మోర్టాలిటీ ఇంప్లాయ్స్ చిల్డ్రన్ డయింగ్ ఆఫ్టర్ డయింగ్ బిఫోర్ దేర్ 5th బర్త్డే. చైల్డ్ మోర్టాలిటీ ఏం ఇండికేట్ చేస్తుందంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ళ కన్నా ముందు చనిపోవడాన్ని చైల్డ్ మోర్టాలిటీ ఇండికేట్ చేస్తుందన్నమాట. వాట్ పోర్షన్ ఆఫ్ ద ఏరియా ఈజ్ కవర్డ్ బై ఫారెస్ట్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ 2017, 2017 ప్రకారము ఎంత ఫారెస్ట్ ఏరియా అనేది మనం ఇండియాలో మనం చూడొచ్చు అంటే 24.39 అనేది మనం ఏంటంటే డిమానిటైజేషన్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే 2016లో మోదీజీ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ద స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అనేది చూసినట్లయితే SLR అకార్డింగ్ టు ద రీసెంట్ RBI రివ్యూ 2019లో
19.25 అని మనం గుర్తుంచుకోవాలి. స్టెచ్యూటరీ లిక్విడిటీ రేషియో అని మనం చెప్పుకోవచ్చు, అది 19.25లో మనం చూడొచ్చు. రెపో రేట్ అనేది చూసినట్లయితే ఒక రేట్ పేరు ఏంటంటే ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు, ఇది ఒక రెపో రేట్ అని మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్ అంటే SAT అని మనం చెప్పుకోవచ్చు, ఇది నాట్ ఎ ట్యాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డజంట్ ఇంక్లూడ్ ఎక్స్పెండిచర్ ఆన్ డిఫెన్స్ అని, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్పెండిచర్ ఆన్ డిఫెన్స్ అని మనం గుర్తుంచుకోవాలి, ఇది డజంట్ ఇంక్లూడ్ ఎక్స్పెండిచర్ ఆన్ డిఫెన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ 14th ఫినాన్స్ కమిషన్ చూసినట్లయితే వైవి రెడ్డి అనే అతను చైర్మన్ ఆఫ్ 14th ఫినాన్స్ కమిషన్ అని గుర్తుంచుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ వుడ్ హ్యావ్ మోస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే క్రెడిటర్స్ అని మనం చెప్పుకోవచ్చు, దీంట్లో ఇన్ఫ్లేషన్ అనేది వుడ్ హ్యావ్ మోస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ అని వాటి మీద ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ రీప్లేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏది విధంగా చూసినట్లయితే రీప్లేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని జిఎస్టీ అన్నీ రీప్లేస్ చేసేసింది అనమాట, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని. అప్పుడే జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ కావడం జరిగింది. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి చూసినట్లయితే ఆ డిఫరెన్స్ ఏంట్రా అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని మనం చెప్పుకోవచ్చు. బిట్వీన్ 2016-17 2017-18 చూసినట్లయితే ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూసినట్లయితే ఇంక్రీస్డ్ బై వాట్ పర్సెంట్ అంటే 8.6% అని మనం చెప్పుకోవచ్చు. సో ఇండియన్ ఈ విధంగా ఇంక్రీజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే బిట్వీన్ 1990 అండ్ 2017 ఇండియాస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది వాల్యూ ఇంక్రీజ్డ్ బై నియర్లీ 50% అనమాట, ఆ వాల్యూ అనేది ఈ విధంగా 50% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. బిట్వీన్ 2017 అండ్ 18 చూసినట్లయితే హౌ మెనీ ర్యాంక్స్ డిడ్ ఇండియా క్లైమ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే 23 అనే ర్యాంక్ మనం చూడొచ్చు, ఇండియా క్లైమ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో బై 23rd అని మనం గుర్తుంచుకోవాలి, బిట్వీన్ 2017 అండ్ 2018 అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ రెఫర్స్ టు కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా అని మన ఇండియా ఇయర్ అని చెప్పుకోవచ్చు. దీని నేషనల్ ఇన్కమ్ అంటారు, కరెంట్ మార్కెట్లో ఏవైతే ఉన్నాయో వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇయర్నే మనం నేషనల్ ఇన్కమ్ అంటారు, ఏవైతే కరెంట్ మార్కెట్లో ఉన్నాయో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ 1 ఇయర్లో అని చెప్పుకోవచ్చు. ప్రైమరీ ఇన్ఫ్లేషన్ ఏ మెజర్ చేస్తుందంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని WPI అని చెప్పుకోవచ్చు, దీన్నే ప్రైమరీ ఇన్ఫ్లేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ ఎలాంటి అంటే అది మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎకానమీ అని గుర్తుంచుకోవాలి. 2017-18 ప్రకారము వాట్ వాజ్ ద సెక్టోరియల్ షేర్ ఆఫ్ ద సర్వీసెస్ సెక్టార్ టు ద GDP అట్ కరెంట్ ప్రైస్ అంటే ఆ షేర్ ఎంత అంటే GDP ప్రకారం అంటే 54.4 అని మనం చెప్పుకోవచ్చు. ద చైల్డ్ సెక్స్ రేషియో అనేది చూసినట్లయితే మనము 0 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ చైల్డ్ సెక్స్ రేషియో ఎంత అంటే 2940 అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పేదరికంపై గెలుపు అనేది పోర్టల్ ఆంధ్రప్రదేశ్లో కామన్ ప్లాట్ఫామ్, దీనికి సంబంధించింది అంటే వెల్ఫేర్ కార్పొరేషన్ సంబంధించి మరియు ఫెడరేషన్స్ అండ్ బ్యాంక్స్ సంబంధించి స్కాలర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించి ఇవన్నిటికీ పేదరికంపై గెలుపు అని మనం గుర్తుంచుకోవాలి. NTR విదేశ విద్యా ఆదరణ అనేది ఇది ఒక స్కీమ్ అనమాట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈజ్ మెంట్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ విచ్ ఆఫ్ ద కేటగిరీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆర్టిజన్స్ అంటే ఆదరణ అనేది ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసింది వెల్ఫేర్ ఆఫ్ ఆర్టిజన్స్ సంబంధించి. ఏంటంటే పసుపు కుంకుమ అనేది ఈజ్ మెయింట్ ఫర్ ప్రొవైడింగ్ 1-time ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఇది 1-time ఫినాన్షియల్ అసిస్టెన్స్కి ఈ పసుపు కుంకుమ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చూసినట్లయితే దీన్ని SHG అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా అంటారు. నెక్స్ట్ ఏంటంటే ద స్మార్ట్ కామన్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్ ఫర్ ఆల్ స్కాలర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ లేబుల్డ్ యాజ్ జ్ఞానభూమి, ఈ జ్ఞానభూమి అనేది ఒక స్మార్ట్ కామన్ ప్లాట్ఫామ్ అనమాట క్రియేటెడ్ ఫర్ ఆల్ స్కాలర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ సంబంధించి ఇది ఈ జ్ఞానభూమిలో మెన్షన్ చేశారు, ఈ గవర్నమెంట్ అనేది ఈ విధంగా లేబుల్ చేయడం జరిగింది. అండర్ చంద్రన్న పెళ్లి కూతురు పెళ్లి కానుక, ఈ చంద్రన్న పెళ్లి కానుకలో ద అమౌంట్ ఆఫ్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అనౌన్స్డ్ SC ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చూసినట్లయితే 75,000 అనేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో ఇవ్వడం జరిగింది ఈ చంద్రన్న పెళ్లి కానుకల్లో. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ నెట్ ఏరియా సోన్ టు ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ద స్టేట్ యాజ్ ఆఫ్ 2017-18 ఎంత అంటే ఈ విధంగా పర్సంటేజు నెట్ ఏరియా సోన్ దీంట్లో టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ప్రకారం అంటే 37.29 అని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ హౌ మెనీ
స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డస్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యావ్ అంటే ఎన్ని ఉన్నాయంటే 19 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రోనిమ్ అనుకోమన్నాడు, స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్ ద ఎకానమీ. సో ఇప్పుడు ఏంటంటే ద అక్రోనిమ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్ట్రాటజీ టు ట్రాన్స్ఫార్మ్ ద ఎకానమీ అంటే వయాడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక గవర్నమెంట్ సర్వీసెస్ అనమాట. దీంట్లో ఈ స్ట్రాటజీ ఒకటి ఇండికేట్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ ద ఎకానమీ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా ఈజ్, ఈ విధంగా చూసినట్లయితే 7th ర్యాంక్లో మన ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూచ్చు 2017 అండ్ 18 అని గుర్తుంచుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంక్ ఆన్ GSDP చూసినట్లయితే గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సో ఆ విధంగా చూసినట్లయితే GSDP గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో దీన్ని మనము ఈ విధంగా చూడొచ్చు, మనము ఎలా ఉందంటే ర్యాంకు 2nd ర్యాంక్. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ GDP చూసినట్లయితే కృష్ణా అనేది డిస్ట్రిక్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ GDPలో మనం చూడవచ్చు 2017-18 ఇయర్లో. అకార్డింగ్ టు ద వైట్ పేపర్ రిలీజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ హౌ మెనీ అష్యూరెన్సెస్ ఇన్ ద మెయిన్ సెక్షన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆర్ ఫుల్లీ, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయంటే అకార్డింగ్ టు వైట్ పేపర్ ప్రకారము ఈ విధంగా చూసినట్లయితే ఆర్గనైజేషన్ యాక్ట్ అంటే దాంట్లో ఎవరు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ హౌ మెనీ సెంట్రలీ స్పాన్సర్డ్ అండ్ సెంట్రల్ స్కీమ్ ఇన్ 2018-19 అంటే సర్ దెర్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ క్వశ్చన్, సో ఐ థింక్ యూ హ్యావ్ బీన్ అవార్డెడ్ ది మార్క్స్ అనమాట. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అనేది మీకు హెల్ప్ అయినా అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ యూ కెన్ గో త్రూ ఇంటర్నెట్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ సీనియర్స్ అండ్ సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఇస్ సంథింగ్ వర్క్ బిహైండ్ ఇన్ దిస్, సో ఐ వాంట్ యూ కెన్ షేర్ ఇట్ టు మ్యాక్సిమం పీపుల్ గెట్ బెనిఫిట్ అండ్ ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ద playlist has been given. Very useful information has been given. Thank you very much. Have a good day. Have a great life.